ఎన్డీఆర్ఎఫ్ నిధులపై తెలంగాణలో రాజకీయ దుమారం దేగుతోంది కారు కాముల నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది రాష్ట్రానికి కేంద్ర వరద సాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజల్లో కష్టాలు ఉన్నప్పుడు కలిసి రాకుండా ఎప్పటిలాగానే అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కు కూడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు కేటీఆర్ ఎస్డీఆర్ఎఫ్ నిధులను తాము ప్రత్యేకంగా ఇచ్చామని కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు రాజ్యాంగబద్దంగా దక్కాల్సిన ఎస్డీ నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కిందేంటో చెప్పాలన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి తెలంగాణ ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ చేసిన ప్రకటనను ఒక్కసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు ఎవరు తెలంగాణను మోసం చెప్పాలని డిమాండ్ చేశారు నుంచి ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ లో మూడు వేల కోట్లకు పైగా మధ్యప్రదేశ్ కు నాలుగు వేల కోట్లు కర్ణాటకకు ఆరు వేల కోట్లు గుజరాత్ కు వెయ్యి కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కోట్లకు పైగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావటం లేదని నిలదీశారు కేటీఆర్ కేంద్రానికి తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించవని ప్రధాని మోదీ వివక్షతను ఎండగట్టడంపైనే తమ నిరసనను కొనసాగిస్తామన్నారు